Yeah, I'm coming. Are, nen arrange chesina party ki nen raakunda ela untanu? Yeah, of course. I'll be there by 6 o'clock. Yeah. Bye. నా పేరు అభి అభిరామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 80,000 జీతం ఎంతో కష్టపడి పైకి వచ్చాను ఇంకా కష్టపడాలి కంపెనీలో మంచి పేరు సంపాదించాలి ఈరోజు జరిగిన మీటింగ్లో ఎండి గారి దగ్గర కాస్త ఇంప్రెషన్ కొట్టేశాను అందుకే గ్రాండ్ కాకతీయలో పార్టీ అరేంజ్ చేశాను ఎండి గారు వస్తారు నిజానికి ఆయన కోసం ఈ పార్టీ దెబ్బతో ఇండిపెండెంట్ హౌస్ బెంజ్ కార్ కొట్టేయాలి రంగుల ప్రపంచంలో లైఫ్ ఎంజాయ్ చేయాలి అందరూ నన్ను చూసి అసూయ పడాలి అయితే గర్వపడడానికి మాత్రం జానికి లేదు వెళ్ళ నవ్వి పార్టీ బాగా అరేంజ్ చేశావు రేపు ఒకసారి హెడ్ ఆఫీస్కి వచ్చి కనిపించు యా ష్యూర్ ష్యూర్ ఐ యామ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ నీ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది డోంట్ వరీ Success, promotion guarantee. Abhi, you got it, Ray. Kal se naya zindagi shuru. Ye dakku kar avatar par esi. Benz kar ki loan apply chahe. Hey, hey, hey. Inte, competition jim kichin na enti. Shit. Hello? Ray. Ikkada varshan lo na car aagipoyindi. Nuvvu. Hello? 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 Achcha. Ippude battery ayipovala. Ichidu phone marchali. Ippudu intiki ela veldam. Area lo unnam kuda teliyadu em achcha. Ame anna motta raaki. Last break ante. ఇంకో మాట చెప్పు ఒక మాట రెండు మాటలు చెప్పడానికి ఇది వేలం పట కాదు రైతు బజారు కాదు ఇష్టమైతే రండి లేకపోతే వెళ్ళండి ఎంత డిమాండా ఏంటి ఏదో బేరం నాతోనే ఇలా కానీ ఓ నాకు కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు బోరడు బిజినెస్ ఇప్పిస్తాను నా మాట నమ్ము అబ్బా చేయగలింది అక్కర్లేదంటే చెప్పొచ్చు కదా నీ అబ్బా సొమ్మేమన్నా పోతుందా అమ్మాయి ఎవరు బాగుంది అది నీ రేంజ్ కాదులే గాని 1000 రూపాయలకే బేర మారుతున్నావు దాన్ని భరించడం కష్టం గాని మన విషయం ఏమని ఉంటే చెప్పు సరే ఏం చేస్తాం పస్తులు ఉండలేం కదా పద పద ముందు డబ్బు తీ ఉండు ఇప్పుడే వస్తా ఏంటి కుదిరిందా ఆ గీసి గీసి 1000 కుదిరింది ఏంటి ఇద్దరికినా లేదులే ఒక్కరికే మరి నీ సంగతి ఏంటి ఇంకా కాలేదు కాసేపు ఆగాలి నా సంగతి నేను చూసుకుంటా నువ్వెళ్ళని పని చూసుకో రూమ్లో అనుకుంటుంటే విన్నాను ఆ కార్పొరేటర్ బండార్ బాబుకి మన లలికృష్ణ నిన్ను బుక్ చేశాడంట ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు ఏంటి వాడికలా బుక్ చేయొద్దని చెప్పాను కదా ఎందుకు డబ్బులు బాగానే ఇస్తాడుగా రోగం కూడా ఇస్తాడు నీకు తెలుసు కదా మన రమ్య వాడి దగ్గరికి వెళ్ళే హాస్పిటల్ పాలైంది మరి ఇప్పుడు ఎలా మన కృష్ణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు అది సర్లే నేను చూసుకుంటా వాడికి ఇవ్వాల్సింది 1,00,000 రూపాయలు దాంట్లో 80,000 ఇచ్చేసా మిగతా 20,000 కోసం నా కొడుకు దగ్గర పంపిస్తున్నాడు బండార్ బాబు మనుషులు నీ కోసం వెతుకుతారేమో తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను చూసుకుంటాలే జాగ్రత్త రేపు పొద్దున కలుద్దాం పదవయ్యా ఇది
ఏంటి? సిగరెట్ లేదు. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. ఇందాకేగా చూశాను నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అగ్గిపుల్లు ఇస్తా. నో థ్యాంక్స్. నీ అగ్గిపుల్లు ఏం అక్కర్లేదు. ఇదిగో రెండు తీసుకున్నాను. గురు వెళ్దామా? పక్క గల్లీలోనే హోటల్ ఉంది. రూముకు 500, నాకు 1500. మొత్తం 2000. హోటల్ వద్దనుకుంటే కార్లో అయినా ఓకే. 500 సేఫ్. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? ఈ టైంలో కూడా ముడుచు కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది. ఏం గురు? చెది అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను ఎవరో తెలుసా? మగాడు అనుకుంటున్నాను కాదా? ఎంత పవర్ నీకు! అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదానికుండే ఒక్క లక్షణమైనా ఉందా నీకు? ఉన్నాయి కాబట్టే ఇక్కడ నిల్చున్నాను. నా మూడు అసలే బాగాలేదు, నన్ను విసిగించుకు వెళ్ళు. నీకు అసలు ఉంటేగా మూడు చాలా. దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు. వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు. నిజమే, ఆడదడిగితే అలసే మరి. హలో, నిన్నే మళ్ళీ ఏమొచ్చింది? ఈ టైంలో వచ్చేదే. నీకు ఎలాగో రాదు కానీ కనీసం టైం అయినా చెప్తావా? 11:30. బాప్రే బాప్, సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు? వర్షానికి ఒక్క బేవర్స్ గడు కూడా రావట్లేదు. ఉన్నాడేమో ఏమి చేయట్లేదు. మనసు మనసై బ్రతుకున బ్రతుకై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. హే, ఆ పాట పాడడం ఆపేయ్. డిస్టర్బ్ చేస్తున్నానా? ప్రత్యేకంగా అడగాల, డిస్టర్బ్ చేస్తున్నావు. ఇది చాలా గొప్ప సాంగ్ అండి. మనసున మనసై మీరు వింటూ వర్క్ చేసుకుంటారని పాడుతున్నాను. వింటూ వర్క్ చేయలేను, ఏదో ఒకటే చేయగలను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, రేపు ఆఫీస్ లో డెమో ఇవ్వాలి. ఇదిగో నువ్వు ఆ పిచ్చి పెట్టలు మానేసి వేడి పడుకో. ఎందుకు రాపాలి? ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, ఆ పాట మాత్రం పాడకు. ఏంటి, ఈ పాట మాత్రం పాడకూడదా? నీకు ఈ పాట విలువేంటో తెలుసా? మనసున మనసైన వాడు, బ్రతుకున బ్రతుకైన వాడు, అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం. అంతకన్నా మన యాదవ జీవితాలకు కావాల్సింది ఏముంది గురు? మన అంటాం ఏంటి? నీ గురించి అనుకో. సరే గురు, మన ఇద్దరికి చాలా తేడా ఉంది, ఒప్పుకుంటున్నాను. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. నాకు మరో కస్టమర్ దొరికే వరకు కాసేపు నవ్వుతూ మాట్లాడొచ్చుగా. అలా చిరాకు పడతావు ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. అలా చిరాకు పడతారెందుకు? సార్ జాగ్రత్త. ఈ వర్షం. నమస్తే శంకరన్న. ఏయ్ అన్న అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలనే? ఏదో అలవాటు అయిపోయిందన్న. అదిగో మళ్ళా ఎవడాడు కస్టమరా? కాదులే, కార్ ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆపిండా. చూస్తే అలా కనిపించట్లేదు సార్. ఏంది రోయ్, వాళ్ళు ఏమన్నా ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని తిరుగుతారా ఏంది? సరే సర్లే. ఏ పోరి, ఆ లొల్లికృష్ణ ఆడు ఎక్కడే? నాకేం తెలుసు. నాకేం తెలుసా? నీకు ఆనికి జర ఎక్కువైందే. ఆడి ఇయ్యాల్సిన మామూలు ఇయ్యలే. ఎక్కడున్నాడో చెప్పు, వాని తోలు తీసి నా యూనిఫామ్ కుట్టించుకుంటా. డబ్బు నాతో పంపించాడులే. మరి ఇందాక తెలియదన్ను. నువ్వు డబ్బు గురించి అడగలేదు, కృష్ణ గురించి అడిగావు. ఏయ్, నీకు నిజంగానే బాగా ఎక్కువైందే. 2000 ఇయ్యాలే.
వంద తక్కువైంది, ఏం సంగతి? ఇది మింగేసిందేమో సార్. అది మీకు అలవాటు, నాకంత కర్మ పట్టలేదు. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడు అన్నదాంట్లో తప్పేముందే? ఆ వంద నువ్వే నొక్కేసి ఉంటావు టీ బయటకి. నీ సంగతి నాకు తెలియదానే ఏం పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నా టీ బయటకి. మీరు మాత్రం పోలీసులు అని చెప్పి జనం దగ్గర డబ్బు గుంజట్లేదా? ఆయన నాకేం తెలీదు, వాడంతా ఇచ్చాడు. ఏమన్నావే? నీ అవ్వ వంద కొట్టేసింది కాకుండా మమ్మల్ని అంటావే? నిన్ను అన్ని లోపలికి తీసుకుపోయి బొక్కలు బజాయిస్తే అప్పుడు బయటకు వస్తే మొత్తం పైసలని.